వేల పల్లెలు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసానికి లక్షల కుటుంబాలు ఎయిటింగ్ చేస్తున్నాయి ఏడేండ్లకెళ్ళి ఇంటి జాగా ఉంటే 5 లక్షలు ఇస్తామన్నారు ఆటెన్క మూడే అంటురు అది సుతా ముంగడవడలే దరఖాస్తులు తీసుకొని మూలకు వడేసిండ్రు అయితే ఒక ఊర్లో ఊరోళ్ళందరికీ మంచి మంచి బంగ్లాలు కట్టిస్తాం చక్కటి రోడ్లు వేస్తాం కావాల్సిన సౌలతులు చేస్తామని ఆ ఊరికి వయ్యి మరి పబ్లిక్ ని అడుగుతున్నారు ఆఫీసర్లు చల్ అట్లా మాకొద్దు అని అంటురు ఊరోళ్ళేమో ఇంతకు అది ఏ ఊరు ఎందుకు వద్దంటురు మొత్తం అరుసుకుందాం పాండ్రి కలెక్టర్ మేడం ముంగట్నే వాసాల మరిలో గ్రామ సభ రచ్చ రచ్చ అయ్యింది ఫామ్ హౌస్ కెళ్లి యాదాద్రికి పోయే తవ్వలున్న గీ ఊర్ను సీఎం సార్ దత్తత తీసుకున్నాడు కాబట్టి ఇండ్లు మొత్తం గులగొట్టి కొత్తూరు కట్టియాలని కంకరం కట్టుకున్నాడు బడి గుడి గులగొట్టి రాలరాడి కులాలు మతాలు లేకుండా అందరికి ఒక కాన్నే అందరికి 200 గజాల జాగాలనే కట్టియాలని డిసైడ్ చేసిండట ఇదే ముచ్చట మీద ఊరోళ్ళు ఏమంటున్నారని గ్రామ సభ పెట్టించింది కలెక్టర్ మేడము మేము మొన్ననే లక్షలు పెట్టి కొత్తిల్లు కట్టుకున్నాం కులగొడితే ఎట్లా మా ఇంటి జాగా 500 గజాలలో ఉంది మీరు 200 గజాలనే కట్టిస్తే కడప 300 గజాలు పుకట్లనే ఇడిచిపెట్టాలనా నాకు ఇద్దరు కొడుకులు ఒకటే ఇల్లు కట్టిస్తే ఇంకో వాళ్ళ సంగతి ఏంది రెండు ఫ్లోర్లు కట్టిస్తేనే ఒప్పుకుంటాం మా కులపోల ఇండ్లన్నీ ఒక కాన్నే ఉండాలి మా ఇండ్ల నడుమ గాల్లుంటే ఎట్లా చింతమడక 20 ఇల్లు కట్టిస్తానికి ఏళ్ళకేళ్ళు పట్టింది మా కాడ కూడా అట్లనే జరిగితే మా పరిస్థితి ఏందని లొల్లి పెట్టిరు ఊరోళ్ళంతా ముందుగా కొంత డబ్బు దాదాపు ఒక 5 నుంచి 10 లక్షలు మా అకౌంట్ లోకి జమ చేసిన తర్వాత ఇల్లు కూల్చాలని కూడా గ్రామ సభని కోరడం జరిగింది ఇట్లా మనిషి కోదికు లేచే వరకు ఏం చెప్పాలనో సమజ్ కాక నడిమిట్లనే వెళ్ళిపోయింది కలెక్టర్ మేడము ఎలక్షన్ సీజన్ రావట్టే ఈ సర్కార్ మళ్ళా రాకుంటే మాకు ఇండ్లు వస్తాయా రావా అనే డౌట్ కూడా ఉందట సీఎం సార్ గుత్తకు వాటిని వాసాల మరి ఊరోళ్లకు అయినా సరే ఎవరిని కేల్ చేయకుండా సర్కార్ చెప్పినట్టే తీర్మానాలు రాసి కావాల్సిన వాళ్ళతో సంతకాలు పెట్టించి గ్రామ సభ తీర్మానం చేసినట్టే అంటున్నట సర్పంచ్ కాక చెల్ గట్లెట్లుంటది మేము చెప్పేది వినరా అని ఊరోళ్ళలోల్లి అందరికి 200 గజాలలోనే ఇల్లు అనే వరకు అంతలోపు నోళ్ళు ఖుషీలు ఉన్నారు పదో పరుకో దాచుకొని ఇంత జాగోన్నోళ్ళు ఆగమైతున్నారు బంగారు వాసాల మరి కావాలంటే ఓర్చుకోవాలనో ఏమో మరి